ఇటీవలే జరుగుతున్న టీ20 క్రికెట్స్ పై బెట్టింగ్లు జోరును అందుకున్నాయి. యువత ఈ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన వారి నుండి 44,000 రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఇలాంటి బెట్టింగ్లకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. బెట్టింగ్ల కారణంగా కేసులు పెడితే యువత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లు అరికట్టే క్రమంలో హిందూపురం రూరల్ సర్పిసిఏ రవికిషోర్ గారు, లేపాక్షి ఎస్ఐ సద్గురుడు మరియు వారి యొక్క సిబ్బంది ఒక టీంగా ఏర్పడి నిన్నటి దినం అనగా 21/10/2020 సంవత్సరం రాత్రి 7 గంటల సమయంలో లేపాక్షి టౌన్ నందు మొత్తం 3 ఆర్గనైజర్స్, 7 మంది ప్లేయర్స్, టోటల్ 10 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద సుమారు 44,000 రూపాయల డబ్బు మరియు 8 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి, వీరప్ప రెడ్డి, అదే విధంగా కేపి సోమశేఖర్ రెడ్డి అనే వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ ను ఎక్కువ ఆర్గనైజ్ చేస్తున్నారని, అదేవిధంగా వై ప్రశాంత్, వెంకటేష్ మరియు ద్వారకానాథ్, సూర్య ప్రతాప్ రెడ్డి, పవన్ కుమార్, అనిల్ కుమార్, హరీష్ అనే వాళ్ళు ఆడుతున్నారని చెప్పి వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే తప్పకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ పని చేసినందుకు హిందూపురం రూరల్ సిఐ ధన్యకిషోర్ గారికి, అదేవిధంగా లేపాక్షి సద్గురుడు గారికి అభినందిస్తున్నాను.